రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము అన్నాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి, ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి, అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చాడు. దాని ఒక్కవల్లే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్లో చూపించా, ప్రజలు నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు, అది అమలు చేస్తారు.